This is the voice of Good Shepherd. 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 Praise the Lord. Hallelujah. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మంచి కాపరి స్వరం అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో దైవ సేవకులు మా మావయ్య గారు, ఆర్వి రత్నం గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్ అనే టీవీ కార్యక్రమం చూసినటువంటి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియులారా, మరి గడిచిన వారంలో మరి మా టీవీ కార్యక్రమం చూసి అనేకులు మాకు ఫోన్ చేయడం జరిగింది, అనేకులు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. పిల్లారా, మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీరు ఏ ప్రార్థనశ అయితే కోరారో దేవుడు తప్పనిసరిగా మీ జీవితాలలో మీ కుటుంబాలలోనూ కూడా మరి దేవుడు అద్భుత కార్యములు చేస్తారని మరి మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు తప్పనిసరిగా మీరు కుటుంబాలు దేవుడు కార్యం చేస్తారు. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలని అనుదినము కూడా మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లారా, మరి ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును మనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 4:7 వ్రాయబడిన మాట మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2 పత్రికలో నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించిదిని, విశ్వాసము కాపాడుకుంటుని అని పిల్లారా భక్తునైన పౌలు గారు చెప్పిన సందర్భం మనకు అనిపిస్తూ ఉన్నది. ఈ రోజున ఈ వ్రాయబడిన సందర్భంలో 3 ప్రాముఖ్య అంశ భాగాలు ఉన్నాయి. పిల్లారా, వీటన్నిటిని కూడా మనం ధ్యానం చేసుకోవాలని మన సమయం సరిపోదు కాబట్టి ఒక అంశ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అది మంచి పోరాటం పోరాడితిని అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. గమనించిన పిల్లారా, ఏంటి మంచి పోరాటం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే లోకానుసారంగా చూస్తే పిల్లారా ఈ లోకంలో అనేకులు మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే లోకానుసారంగా పోరాటంలో పోరాడేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా కానీ పిల్లారా ఒక పోరాటం కనుక పోరాడారనుకోండి, అక్కడ అయితే జయమని కలుగుతుంది, లేకపోతే పిల్లారా అపజయమని కలుగుతుంది. ఈ రెండింటిలో ఏదో కలుగుతుంది పిల్లారా. అయితే భక్తున పౌలు గారు పోరాడినటువంటి ఈ పోరాటము ఏమిటి అనేది అని ఆలోచన చేస్తే ఇది లోక సంబంధం పోరాటం మాత్రం కాదు పిల్లరా, ఇది ఆత్మ సంబంధం పోరాటం పోరాడేది మనం చూడగలుగుతున్నాం. లోక సంబంధంగా పోరాడేటువంటి వాళ్ళు కొంతమంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమవుతూ ఉంటారండి పిల్లరా, అంటే అవి యుద్ధములే కావచ్చు, లేకపోతే పిల్లరా ఒక క్రికెటే కావచ్చు, లేకపోతే పిల్లరా ఇక ఏదైనా ఒక ఈ లోక సంబంధమైన పోరాటాలు మనం చూస్తే ఆ పోరాటాల్లో జయం పొందినటువంటి వారు ఉన్నారు, అపజయం పొందినటువంటి వారు ఉన్నారు. కానీ ఆ పోరాటములు ఎంతవరకు అవి ప్రయోజనకరమైనవి అనే దానికి చూస్తే ఆ లోక సంబంధ పోరాటములన్నీ కూడా వారి వరకే ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ సంబంధమైన పోరాటములు కానీ మనం చూస్తే కానీ పిల్లరా ఇది దేవుని సంబంధమైనది కాబట్టి, ఇది పరలోక సంబంధం పోరాటం కాబట్టి, ప్రభు కొరకు పోరాడే పోరాటం కాబట్టి ఇది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలుగా పిల్లారా ఈ రోజున దేవుని యొక్క సముఖంలో మనము ఈ వాక్య భాగంను కనుక మనం ఆలోచన చేస్తే నేను మంచి పోరాటం పోరాడని అని పౌలు గారు చెప్తున్నారు. ఏంటి మంచి పోరాటం అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ దిన ముందు దేవుని యొక్క సందులో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కొలసీ పత్రిక 2:1 పిల్లారా 4 వచనం వరకు రాయబడిన మాట చూస్తే, మీ కొరకును లవోదికియా వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ కొలసి సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ కొలసి సంఘస్థులు ఒక విషయాన్ని తెలుసుకోవాలని పోరాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. పౌలు భక్తుడు ఆయన పోరాటంలో ఉన్నటువంటి మొదటి భాగం ఏంటంటే
మీ కొరకును లవోదికయ వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో అని ఇక్కడ చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. పిల్లరా, ఏంటి ఈ కొలసి సంఘస్థులను లేక లవోదికయ సంఘస్థులను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పౌలు గారు పోరాడే పోరాటం ఏంటంటే పిల్లరా, దేవుని మర్మమైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారును స్పష్టముగా తెలుసుకునవలనని మీ కొరకును లవోదికయ వారి కొరకును పోరాడుతున్నానని పిల్లరా చెప్తున్న సందర్భం చూడగలుగుతున్నాం. గమనించండి పిల్లరా, దేవుని యొక్క బిడ్డలుగా ఆది నాళ్ళలో యేసు ప్రభు వారు అంటే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఒక 2000 సంవత్సరాలు ఆ సందర్భంలో జరిగిన సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు రాసిన సందర్భాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏం రాసుకొచ్చాడు పిల్లరా, లవోదికయ వారి కొరకును లేక మీ కొరకును నేను పోరాడుచున్నాను అన్నాడు. ఏంటి పోరాటం అంటే, దేవుని మర్మమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీరు స్పష్టముగా తెలుసుకోవాలి అంటున్నాడు పిల్లరా. అంటే దేవుని యొక్క మర్మమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరై ఉన్నారు అనేది ఈ కొలసి సంఘస్థులు తెలుసుకోవాలి, లవోదికయ సంఘస్థులు కూడా దీనిలో తెలుసుకోవాల్సింది పిల్లరా. ఎందుకంటే చాలామంది యొక్క జీవితంలో పిల్లరా అంటే యేసు ప్రభు వారు ఎవరు అనేది చాలామందికి అర్థం కాదు. యేసు ప్రభు ఎవరంటే దేవుని యొక్క మర్మమైనటువంటి ఆ క్రీస్తుగా ప్రియులరా మనకు కనిపిస్తున్నది ఈ సందర్భం బట్టి చూస్తే కనుక. ఈ రోజున దేవునికి బిడ్డలుగా ప్రియులరా దేవుడు ఎలాగుంటాడు, ఎక్కడున్నాడు అనే దాని గురించి కనుక మానవుడు తెలుసుకోవాలంటే దేవుడు మరి పరలోకంలో ఉన్నాడు, ఆయన ప్రియులరా ఈ లోకంలోని కనుక వస్తే కనుక మన మధ్యలో కనుక నివాసం చేస్తే కనుక ఏ మనుషుడు కూడా దేవుని చూసి బ్రతకలేడు. కాబట్టి దేవుని కుమారుడైనటువంటి ప్రియులరా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వము గలవాడై ఆయన దేవుని యొక్క మర్మమైనట్టుగా పిల్లరా కొలసి సంఘానికి లేక లవోదికయ సంఘానికి తెలియ సందర్భాన్ని కనిపిస్తూ ఉన్నది. ఆ దినముల్లో ఈ కొలసి సంఘస్థులు కానీ లవోదికయ సంఘస్థులు కానీ దేవుని మర్మమైనటువంటి క్రీస్తును తెలుసుకోవటానికి మరి పౌలు భక్తుడు ఎంతగానో వారి కొరకు పోరాడి పిల్లరా వారి కోసం ప్రార్థన చేసి వారికి సువార్త ప్రకటించి పిల్లరా మొత్తం మీద వారికి ప్రభు యేసుక్రీస్తును దేవునిగా పరిచయం చేసినట్టుగా సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అయితే పిల్లరా అక్కడే ఆ 3వ వచనంలో కూడా వ్రాయబడిన మాట చూస్తే ఏం రాయబడి ఉందంటే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కూడా ఆయన అందే గుప్తములైనాయని రాయబడి ఉన్నది. పిల్లరా గమనించండి పిల్లరా, బుద్ధి ఎవరిలో ఉన్నది, జ్ఞానములు ఎవరిలో ఉన్నది, సర్వసంపదలు ఎవరిలో ఉన్నాయి అనే దాని గురించి ఆలోచన చేస్తే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారిలోనే అవి ఇముడిపోయినటువంటి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఎవరైనా కానీ ఈ లోకంలో బ్రతికేవారు బుద్ధి కలిగి బ్రతకాలంటే, ఒకవేళ జ్ఞానము కలిగి బ్రతకాలంటే, ఒకవేళ సర్వసంపదలతో కనుక ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే కనుక పిల్లరా ప్రభుని యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ దినముల్లో ఈ లవోదిక సంఘస్థులను లేక కొలసి సంఘస్థులను పిల్లరా ఆ ప్రభువును తెలుసుకున్నారు కాబట్టి వారు ఏం చేస్తారంటే బుద్ధి కలిగి జీవించారు, జ్ఞానము కలిగి జీవించారు. అంతేకాకుండా దేవుడు వారిని దీవించను కొలది సర్వసంపదలు కూడా కలిగి వారు జీవించడం మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునాక. ఈ రోజున పిల్లరా ఏంటి పోరాటం, ఏంటి మంచి పోరాటం అంటే, పౌలు గారు దేనికోసం పోరాడారంటే పిల్లరా ఈ కొలసి సంఘస్థులు కానీ లేకపోతే లవోదిక సంఘస్థులు కానీ మరి ఏ ఇతర సంఘస్థులు అయినప్పుడు కూడా ప్రభువును స్పష్టముగా దేవుని మర్మమైనటువంటి ప్రభువును స్పష్టంగా తెలుసుకుంటే కనుక ఆయన వల్లనే మనం బుద్ధి కలిగి జీవించగలుగుతాం, ఆయన వల్లనే మనం జ్ఞానం కలిగి జీవించగలుగుతాం, ఆయన వల్లనే మనం సర్వసంపదలు కలిగి జీవించగలుగుతాం అనేది పిల్లరా ఈ కొలసి సంఘానికి ఉత్తరం రాస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునాక. అంటే కాకుండా పిల్లరా ఈ కొలసి పత్రికలోనే 1వ అధ్యాయం 15వ వచనంలోనూ కూడా మరొక సత్యాన్ని కూడా ఆయన తెలియజేస్తున్నాడు పౌలు గారు. అది కూడా మనం తెలుసుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. పిల్లరా ఈ కొలసి సంఘానికి మరొక మాట రాస్తా ఉన్నాడు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనం చూస్తే కనుక అక్కడేమో దేవుని మర్మమైనటువంటి క్రీస్తుగా అక్కడ చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఈ 1వ ఏం రాసుకొచ్చాడు పిల్లరా, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమైనట్టుగా పిల్లరా ఈ 15వ వచనంలో కూడా వ్రాయబడిన సందర్భం మనం చూడగలుగుతున్నాం. పిల్లలారా గమనించండి,
యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేసి అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క స్వరూపేయండి, సర్వ సృష్టి కూడా ఆది సంభూతుడైనట్టుగా మనం చూడగలుగుతున్నాం. గమనించిన పిల్లరా, ఎవరైనా కానీ ఈ రోజుల్లో యేసు ప్రభువుని గనక నమ్ముకుంటున్నట్టయితే గనక, ఎవరైనా నమ్ముకోవాలంటే అయితే గనక, ఈ వాక్కు వినిన తర్వాత మీ జీవితంలో అనేకులు దేవుని కొరకు పిల్లరా మరి కనిపెడతా ఉన్నారు, అనేకులు దేవుని ఎదుగుతూ ఉన్నారు పిల్లరా. కీర్తనకారుడు 4వ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు పిల్లరా. ఆయన ఏం చెప్తున్నాడంటే, వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి వంగి నరులను పరిశీలన చేస్తానని రాయబడి ఉంది. వివేకము కలిగి దేవుని వెదుకు వారు కలరేమో అని దేవుడు, పరమందున దేవుడు ఆకాశం నుండి వంగి చూసి నరులను పరిశీలన చేస్తాడు. వివేకము కలిగి వెతకడం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రోజున పిల్లరా అనేకులు దేవుళ్ళు దేవతలను అనేకులు ఉన్నారు, కానీ వివేకము కలిగి వెతకడం దాని అర్థం ఏంటంటే పిల్లరా, ఆయనను వెతికేటువంటి వారు నిజమైన దేవుని వెతకాలి. ఈ మధ్యకాలంలో పిల్లరా నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక సినిమా యాక్టర్, ఆయనకి ఒక ఇంజనీర్ పిల్లరా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను అంగీకరించి ఆయన సృష్టికర్త అని లేక ఆయన నిజమైన దేవుడని తెలుసుకునే పిల్లరా ఆయన ప్రభువులో కొనసాగుతున్నట్టుగా ఒక సాక్ష్యం నేను వినగలిగాను. ఈ రోజున పిల్లరా చాలామంది కూడా తెలుసుకోవాలని సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమైంది, సర్వ సృష్టి కూడా ఆది సంభూతుడిగా ఉన్నాడని పిల్లరా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున అనేకులు ప్రభువుని అంగీకరించడానికి పిల్లరా ముందుకు వస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప వారు సినిమా యాక్టర్లే కాదు పిల్లరా, భాగ్యవంతులు ధనవంతులు అంతేకాకుండా పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు అనేకులు పిలిచి సత్యాన్ని తెలుసుకుని ప్రభువును తెలుసుకుని ఆయన నిజమైన దేవుడిని తెలుసుకుని ప్రభువులో కొనసాగడానికి ఎంతగానో పిల్లారా సహాయపడుతుందో బైబిల్. ఈరోజున పిల్లారా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరని తెలుసుకుంటానికి పౌలు భక్తుడు కొలసు సంఘం కొరకు, లవోదిక సంఘం కొరకు ఎంతగానో పోరాడాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడు అంటున్నాడు. అంటే క్రీస్తును పరిచయం చేయటం సృష్టికర్తగా, లేక ప్రియులారా అదృశ్య దేవుని యొక్క స్వరూపిగా, లేకపోతే ప్రియులారా ఆయన దేవుని యొక్క మర్మమైనటువంటి క్రీస్తు ప్రభువు లోకాన్ని తెలియచేయటం ప్రియులారా మంచి పోరాటం. అయితే ఆ పోరాటం ప్రియులారా పోరాడటానికి ఎంతో కష్టం. ఎందుకంటే ప్రియులారా ఆ విధంగా పరిచయం చేయాలంటే ఈ లోకం ప్రియులారా అంగీకరించదు, ఈ లోకం ప్రియులారా దానిని యాక్సెప్ట్ చేయదు. అయినప్పటికీ కూడా ఎంతగానో పౌలు భక్తుడు పోరాడి ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడని పిల్లరా ఒక సందర్భంలో చెప్పిన మరి పిల్లరా తిమోతి రాసిన పత్రికలు రాసుకొస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకనో బలమైన ఆధారంలో పరిశుద్ధ గ్రంథం అనేకమైన ఉన్నాయి. ఎబ్రి పత్రిక 1వ అధ్యాయము మొదటి నుండి పిల్లరా 4వ వచనం వరకు గనుక రాయబడిన మాట చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవర్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్శ్వమును కూర్చుండెను. పౌలు గారు హెబ్రి సంఘానికి కూడా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు, పూర్వకాలమున నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడని చెప్పుకుంటే వస్తు పిల్లారా, కుమారుని ద్వారాగానే సమస్త ప్రపంచం నిర్మించాడని రాసుకుంటే వస్తూ 3వ వచనంలో వచ్చేసరికి ఒక మాట చెప్తున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే గనక అక్కడ ఏం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క ఆయన తేజస్సు అని రాయబడి ఉన్నది. గమనించండి,
దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆయన తేజస్సు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఎవరంటే ఆయన తేజస్సును, ఆయన మూర్తి మత్వమునయుండి తన మహత్వ గల మాట చేత సర్వమును కూడా సృష్టించని రాయబడి ఉన్నది. దేవుని యొక్క నామమును మహిమ కలుగునాక. ఈ రోజున పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడానికి నీకు ఏమైనా అభ్యంతరం కనుకున్నట్టయితే కనుక, ఆయన ఎవరు అనేది అని నువ్వు తెలుసుకోవాలంటే కనుక, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు యేసు ప్రభువారు, ఆయన ముఖము యొక్క మూర్తిమత్తమైన నయుండి ఆయన మాట చేతే, ఆ మహత్వ గల మాట చేతే సర్వ ప్రపంచము నిర్మాణం చేయడమే కాకుండా పాపముల విషయంలోనూ కూడా తానే శుద్ధీకరణ చేసి ఆయన ఈ లోకమునకు పీడారా ఒక బలియాగం అయిపోయినటువంటి ప్రభుగా మనకు కనిపిస్తున్నాడు, మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకునిగా నేను మీకు తెలియజేసే సత్యం ఏంటంటే, ఎందుకు మరి పౌలు గారు మంచి పోరాటం పోరాడని అన్నాడండి పిల్లారా, యేసు ప్రభువారు ఎవరు అనేది ఈ లోకానికి తెలియజేయాలంటే. ఈ రోజున పిల్లారా, మన భారతదేశానికి పిల్లారా అనేక సంవత్సరములుగా సువార్తను తీసుకుని వచ్చి ఎంతోమంది పిల్లారా వారి యొక్క ప్రాణములు త్యాగం చేసి ఎంతగానో పోరాడి ఎంతగానో సువార్త ప్రకటించారు. కాబట్టి ఈ రోజున భారతదేశంలో పిల్లారా అనేకులు ప్రభుని అంగీకరించడానికి ఎంతగానో సహాయపడుతున్నది. అలాగే పౌలు గారు ఉన్న దినాల్లో ఎబ్రీ సంఘానికి ఆ ప్రాంతంలో నేను పరిచయం చేసి యేసు ప్రభువారు పరిచయం చేయటం పిల్లారా, ఆయన ఎవరు ఏంటి అనేది ఆ దినాల్లోనూ కూడా వారికి అర్థం కానిటువంటి విషయం పిల్లారా పౌలు గారు ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, లేకపోతే ఆయన ముఖము యొక్క మూర్తి మత్తుమని ఉన్నాడు అని పిల్లారా చెప్పిన సందర్భం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలుగా ఈ వాక్యం నుంచిన్న మీ జీవితంలో ఒకవేళ ప్రభువును అంగీకరించిన వారైతే, ఆయన క్రీస్తు ప్రభు లోక రక్షకుడు, లేక దేవుని యొక్క స్వరూపము, లేక ఆయన యొక్క మహిమ యొక్క తేజస్సు, లేకపోతే అదృశ్య దేవుని యొక్క ఆయన యొక్క స్వరూపము అనేది పిల్లారా తెలుసుకున్నట్టయితే అందరిని బట్టి ఎంతగా వందనాలు. ఒకవేళ తెలియకుండా ఉన్నట్టు వారైతే అయితే కనుక పిల్లారా, ఈరోజే నేను ఈ యొక్క వాక్యం విన్న తర్వాత ప్రభు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుని, ఆయన తత్వం యొక్క మూర్తి మత్తమైన నై ఉన్నాడని పిల్లారా మనము తెలుసుకుని పిల్లారా ప్రభువులో కొనసాగటము మీకెంతో ఆశీర్వాదకరమని పిల్లారా దేవుని యొక్క సేవకునిగా నేను చెప్పగలుగుతున్నాను. అంతేకాకుండా పిల్లారా మరొక మాటను కూడా మనం చూస్తే, రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి నుండి 5వ వచనం వరకు రాయబడి మనం చూస్తే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన చారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడి అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, రోమా సంఘానికి అప్పుస్తున్న పౌలు గారు ఉత్తరం రాస్తూ ఆయన ఒక మాట చెబుతున్నాడు, నాకు బహు దుఃఖమును మానని వేద కలుగుచున్నది, నా దేహ సంబంధులైనటువంటి నా సహోదరుల కొరకు అవసరమైతే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలీలు అని రాసుకొచ్చాడు పిల్లారా. గమనించండి, తన సహోదరుల కొరకు అనగా దేహ సంబంధులైనటువంటి తన సహోదరుల విషయంలో ఎంతో దుఃఖపడుతున్నట్టుగా, ఎంతో వేదన పడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆ దినముల్లో పిల్లారా ఇశ్రాయేలీలే యేసు ప్రభువారిని ఆయనను దేవునిగా అంగీకరించలేనట్టుగా మనం చూడగలుగుతున్నాం. యూదులైనటువంటి వారు, లేక తన సహోదరులైనటువంటి వారే ఆయన చేర్చుకోలేదని పిల్లారా యోహాను సువార్తలో రాయబడిన సందర్భం మనం చూడగలుగుతున్నాం. తన సహోదరులే ఆయన అంగీకరించలేదు, అలాగే యూదులు కూడా పిల్లారా ఆయన అంగీకరించలేదు, ఇశ్రాయేలులు కూడా పిల్లారా ఆయన అంగీకరించలేదు. అయితే పౌలు గారికి కలిగిన దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి ఆయన ఎవరు, యేసు ప్రభువారు ఎవరు ఏమిటి అనేది పిల్లారా భక్తుడైనటువంటి పౌలు గారికి దేవుడు దర్శనం తెలియజేశాడు. కాబట్టి
వారి కొరకు అంటే ఇశ్రాయేలుల కొరకు, తమ దేహ సంబంధమైనటువంటి తన సహోదరుల కొరకు అవసరమైతే నేను క్రీస్తుని వేరే శాపగ్రస్తుని ఉండకూడదునే, కానీ వాళ్ళు మాత్రము రక్షణ పొందాలి, వాళ్ళు మాత్రము తెలుసుకోవాలి ప్రభుని, వాళ్ళు మాత్రము దేవుని తిరగాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలి అని పిల్లారా వారి కొరకు ఎంతో పోరాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. రోమపత్రిక 9:4 రాయబడి మనం చూస్తే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రదానమును అచ్చినాచారాదులను వాగ్దానములను వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమెన్. ప్రియులారా ఈ రోమపత్రికలో ఈ 9:4-5 రాయబడమని చూస్తే ఈ దేహ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలులో క్రీస్తు శరీరం బట్టి వీరిలో పుట్టినని రాయబడి ఉన్నది. అయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడండి నిత్యము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడని రాయబడి ఉన్న పిల్లరా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునాడు. గమనించండి, దినమున దేవుని యొక్క బిడలుగా మన యొక్క జీవితాలలో యేసు ప్రభువారిని గూర్చి కొలసి సంఘానికే కాదు, లవొదికే సంఘానికే కాదు, పిల్లరా హెబ్రీ సంఘానికే కాదు, రోమన్ సంఘానికే కాదు పిల్లరా, పౌలు గారు ఏ ప్రాంతాల్లో అయితే ఆయన సువార్త ప్రకటించారో, ఏ ప్రాంతాలు అయితే ఆయన సంఘాలు కట్టారో, ఏ ప్రాంతాలు అయితే పిల్లరా ఆయన పరిచర్య జరిగించారో, ఆ ప్రాంతవాసులు అందరికీ కూడా పిల్లరా క్రీస్తు ప్రభువారు ఎవరైనారు, ఏమైనారు, ఆయన పిల్లరా ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని పిల్లరా స్పష్టంగా తెలియచేయడానికి ఆ దినముల్లో ఉన్నటువంటి ఆ జనాంగం పిల్లరా యేసు ప్రభువును స్పష్టంగా తెలుసుకోవడానికి ఒక సందర్భంలో దేవుని మర్మమైనటువంటి క్రీస్తు అని చెప్తున్నాడు, మరొక సందర్భంలో పిల్లరా ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపం అని చెప్తున్నాడు, మరొక సందర్భంలో ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అని చెప్తున్నాడు, మరొక సందర్భంలో రోమ సంఘాన్ని తెలియజేస్తూ పిల్లరా ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడైండి, ఆయన నిత్యము కూడా స్తోత్రార్హుడైనడు అని పిల్లరా రాయబడిన సందర్భం చూడగలుగుతున్నాం. ఈరోజున నేటికి ఒకవేళ క్రీస్తు ప్రభువును ఒకవేళ నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్టయితే గనక ఈ వాక్యం వినిన తర్వాత నీ జీవితంలో క్రీస్తు ప్రభువును తెలుసుకుని ఆయన సర్వాధికారం దేవుడైనాడని నీవు తెలుసుకుని ప్రభువును నిజమైన దేవుడని తెలుసుకుని ప్రభువులో నీవు కొనసాగుతావని ప్రభు పేరు మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వినికల్లో దీవించి ఫలింపచేయనుగాక, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో ఈ వాక్య భాగం ఎందరైతే వింటున్నారో ప్రభువా వారందరిలోనూ కూడా మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు అనేది నేటికి నీ ప్రభువా అనేకులు తెలుసుకోలేక ప్రభువా ఉన్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు. అటువంటి వారందరితో కూడా ఈ వాక్య భాగం ద్వారా ఆయన దేవుని మర్మమైనటువంటి క్రీస్తు అని, దేవుని యొక్క స్వరూపమైన అయ్యున్నాడని, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సునని, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్నాడని అనేకులు తెలుసుకున్న ప్రభువా నేను అంగీకరించే కృప, నీలో కొనసాగే కృప ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అనేకులు ఫోన్లు చేస్తున్నారు ప్రభువా, ఎందరైతే ఫోన్లు చేస్తున్నారో వారందరి పట్ల కూడా కొంతమంది స్టడీస్ విషయంలో వారి బిడ్డలు ఎగ్జామ్స్లో మంచి జ్ఞానము కలిగి మంచి మార్కులతో అలాగే మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలని ఫోన్ చేశారు ప్రభువా, అటువంటి ఎవరి బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మంచి జ్ఞానము కలిగి జ్ఞాపశక్తి కలిగి ఆయన మంచి ర్యాంకులతో మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా ప్రభువా మీరు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. అనారోగ్యంతో ఎంతోమంది ఫోన్ చేశారు ప్రభువా, అనారోగ్యంతో పారాలసిస్ స్ట్రోక్తో అలాగే క్యాన్సర్తో కిడ్నీల బలహీనతతో రక్తస్రావంతో అలాగే కీళ్ళనొప్పులు అలాగే ప్రభువా ఇంకా అనేకమైనటువంటి బలహీనతలతో ఉన్నటువంటి వారు ఫోన్ చేశారు ప్రభువా, వారందరి కొరకు ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఫోన్ చేస్తున్నారో వారందరి కొరకు కూడా ప్రార్థనిస్తున్నాం, వారి పట్ల మీరు అద్భుత కార్యము జరిగించమని ప్రార్థనిస్తున్నాం ప్రభువా.
అంతేకాకుండా మా ప్రభువా, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న వారు ఫోన్ చేశారు తండ్రి. వారు ఆర్థికమైన సమస్యలన్నింటినీ విడిపించి వారి కుటుంబాల్లో మీ దీవును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక, వ్యాపారం లేక ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ప్రభు అనేకులు ఉంటున్నారు. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న అనేకులు ఉన్నారు ప్రభు. వారందరి కొరకు ప్రార్థనిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యల నుంచి వారు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారి పట్ల మీరు కార్యం జరిగించండి. అలాగే మా తండ్రి, వ్యాపారం లేని వారి వ్యాపారమును, ఉద్యోగముల కొరకు ప్రార్థించమని కోరారు ప్రభు. వారి విషయంలో ఉద్యోగములు మీరు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థనిస్తున్నాము. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ప్రేమ, సమాధానం లేకున్నటువంటి వారికి సమాధానం కూడా మీరు అనుగ్రహించి వారి కుటుంబాల్లో, వారి యొక్క వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలోను కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మేలు చేయమను ప్రభు. ఏమన్నా తండ్రి, ఈ వాక్య భాగం ఎందరైతే ఉన్నారో వారందరి పట్ల కూడా మీరు కార్యము జరిగించి మేలు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లుకు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం చూసినటువంటి మిమ్మల్ని తెలియజేసేది ఏంటంటే, మేము అనేక ప్రాంతాల్లో అండ్ సంఘపరంగా వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాం. మరి కొందరికైతే మరి టీవీ ద్వారా సువార్త అందిస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో సువార్త చేయటానికి కూడా అంటే మనం ఇండివిజువల్గా వెళ్ళి సువార్త చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లోనూ కూడా ఈ టీవీ కార్యక్రమం పిల్లరా ప్రతి ఇంట్లో కూడా చొచ్చుకుని పోతూ ఉన్నది. అయితే ప్రభు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము తెలియజేసేది ఏంటంటే, మేము పిల్లరా ఈ టీవీ కార్యక్రమం భారంతో చేస్తున్నాం కాబట్టి మీ యొక్క ప్రోత్సాహము అనగా పిల్లరా ఈ యొక్క కార్యక్రమములు అనగా అనేక ప్రాంతాలకి ఈ సువార్త అందడానికి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంత అవసరం. చాలామంది ఫోన్ చేసి మరి ఢిల్లీ నుండి, అలాగే మా బీహార్ నుండి, అలాగే మహారాష్ట్ర నుండి, అలాగే పిల్లలు పూణే నుండి ఎంతోమంది ఫోన్ చేసి అయ్యా మా హిందీలో కూడా మరి టీవీ కార్యక్రమం మీరు మాకు అందించాలని ఎంతోమంది మరి ఫోన్స్ వాళ్ళు చెప్తున్నారు పిల్లరా. కాబట్టి మాకు ఎంతో భారం ఉన్నది. అయితే ఈ పరిచర్య కొనసాగాలంటే గనక మీ యొక్క ప్రోత్సాహం అంటే ఆర్థికపరమైన సహాయం ఎంతో అవసరం. కాబట్టి తప్పక మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఆర్థికపరమైన సహాయం కూడా మీరు మాకు అందించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహిస్తారని ప్రభువు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు పెట్టిన భారాన్ని బట్టి అనేకులకు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరి పరిచర్య అందిస్తున్నాం ద్వారా మీ యొక్క సహాయాన్ని కూడా అందించి ప్రార్థనా సహాయము, ఆర్థికపరమైన సహాయం కూడా అందించి ప్రోత్సహిస్తారని ప్రభువు మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా ఫోన్ నంబర్లు 9393266546 మరియు 9700644757. మా అడ్రస్, ఫస్ట్ ఆర్వీ రత్నం జీజస్ సేవియర్ చర్చ్, డోర్ నెంబర్ 13-2-15/4, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం 530026, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాక.